రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ఆదేశాల మేరకు వేములవాడ రూరల్ మండలం అధ్యక్షులు జక్కుల తిరుపతి ఆధ్వర్యంలో కిసాన్ మోర్చా మరియు ఓబీసీ మోర్చా పూర్తి స్థాయి మండల కమిటీని నియమించారు. ఇందులో కిసాన్ మోర్చా అధ్యక్షులు గాజర్ల కుమారస్వామి ఆధ్వర్యంలో, ఉపాధ్యక్షులుగా బుర్ర పరశురాం, చిట్టపల్లి తిరుపతి కార్యదర్శిగా నేదురు లక్ష్మణ్, ఆది జలేందర్ కోశాధికారిగా జక్కుల మహేష్, కార్యవర్గ సభ్యులు నల్ల రమేష్ మరియు ఓబీసీ మోర్చా అధ్యక్షులు మల్యాళ రాజుగౌడ్ ఆధ్వర్యంలో, ప్రధాన కార్యదర్శిగా నారెడ్ల గంగారెడ్డి, ఉపాధ్యక్షులుగా పొన్నం మహేష్, కార్యదర్శిగా చెరుకు రమేష్, ఎడిమ్యాకల మధుకర్, కార్యవర్గ సభ్యులు కిసారి అనిల్లను నియమించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి చెట్టిపల్లి రవికిషోర్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి నందగిరి రాహుల్ గౌడ్, బీజేవైఎం మండల ఉపాధ్యక్షులు మంద అరుణ్ కుమార్, కట్లె బాలకిషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతాకి జై బీజేపీ. మన రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి పిలుపు మేరకు జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారి ఆదేశానుసారం మన జక్కుల తిరుపతి గారి సారథ్యంలో ఈరోజు కిసాన్ మోర్చా అధ్యక్షునిగా నన్ను నియమించినందుకు ఈ యొక్క నా పార్టీ పెద్దలు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పార్టీ పరంగా కృషి చేస్తానని, అలాగే ప్రతి ఊరు ఊరికి ఒక నాయకుని ఎన్నుకున్నాం మేము. ఈరోజు వారితో అన్ని ఊర్లలో, ఈ 17 ఊర్లలో, వేములవాడ మండలం రూరల్ 17 ఊర్లలో ఎంతమంది అయితే ఉన్నారో అన్ని ఊర్లకు కష్టపడి పనిచేసి మా నమ్మక ఈ నా పార్టీ మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పనిచేస్తామని తెలియజేస్తున్నాం. అందరు ఈరోజు మేము కంప్లీట్ బాడీ నియమించడం జరిగిందండి. ఈరోజు ఎవరైతే బాధ్యతలు తీసుకున్నారో వారందరికీ మొదలు నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా వారి వారి బాధ్యతలకు అనుకూలంగా ప్రతి గ్రామంలో వారికి ఇచ్చిన బాధ్యతను పూర్తి స్థాయిలో వినియోగించుకొని బీజేపీ 2022-23 సంవత్సరానికి పార్టీని మనం బలోపేతం చేయడానికి రాష్ట్రంలో అధికారం దిశగా మనం ఇప్పుడు ఈరోజు ఎన్నుకోబడ్డటువంటి సభ్యులందరూ పాటుపడి వారి వారి రాత్రి పగలు తేడా లేకుండా మన ముఖ్యంగా నేను ఒకటే వినియోగిస్తున్నాను. గ్రామస్థాయిలో ప్రతి ఒక్కరు గ్రామస్థాయి రూరల్ మండలం అంటే మనం గ్రామస్థాయి నుంచి ఉన్నవాళ్ళము. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క గ్రామం నుంచి ఒక్కొక్కరిని ఎన్నుకొని గ్రామస్థాయిలో మొత్తం మనం 17 గ్రామాల నుంచి కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా మనం అందరూ నియమించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వీరికి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రేపు 2022-2023 ప్రభుత్వం ఏర్పాటు దిశగా ప్రతి ఒక్కరూ కంకరంగా బద్దులై వారు ధర్మం ఏదైతే ఉందో బీజేపీ ప్రభుత్వంతోనే అది ధర్మం నిలబడుతుందండి. ప్రతి ఒక్కరం కూడా కార్యకర్తలు పూర్తి స్థాయిలో పనిచేసి ప్రభుత్వం దిశగా ఏర్పడి దిశగా సహకరించాలని కోరుకుంటూ జై హింద్, జై భారత్. రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి పిలుపు మేరకు రాష్ట్ర రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రెసిడెంట్ రామన్న గారి ఆదేశానుసారం ఈరోజు మండల ఓబీసీ మోర్చా అధ్యక్షునిగా నన్ను నియమించడం జరిగింది. దీనికి ఇళ్ళవేళల గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ బలపేదానికి కృషి చేస్తానని ఈ యొక్క సభాముఖంగా నేను తెలియజేసుకుంటాను.